ఇంకెందుకు ఆలస్యం? మా సెంట్రమ్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. అనే ఏంటి అంత అర్జెంట్ ఫోన్ చేయకుండా? ఫైనల్లీ జర్మనీ పోస్టింగ్ ది ఆఫర్ లెటర్ వచ్చింది. నన్ను చీక్ చేసావా? Very excited about one thing. Basically, you know, ఒక పిట్ట కథలు అంటే నా, షార్ట్ స్టోరీస్ అంటేనే ఒక సింగిల్ థ్రెడ్ ఒక స్టోరీ తీసుకుంటాము, అదర్వైజ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంటర్లింక్డ్ తీసుకొని ఆంథాలజీ లాగా చేసి చేయటం అనేది వెరీ ఎక్సైటెడ్. అవును, దానికి అందమైన పిట్ట కథలు అని పేరు పెట్టారు. తరుణ్ భాస్కర్ కావచ్చు, నాగి కావచ్చు, నందిని కావచ్చు, మీరు కావచ్చు, ఒక యునీక్ పర్స్పెక్టివ్లో స్టోరీస్ చూడటానికి అవకాశం దొరికింది. అవును. సో హౌ డిడ్ యూ యూజ్ దిస్ అండ్ వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్? ఈ కొన్ని కథలు ఉంటాయి చూడండి సార్, 30 మినిట్స్లో చెప్పాలి, 35 మినిట్స్లో చెప్పాలి. ఈ పాసిబిలిటీస్ చాలా లిమిటెడ్ సోర్సెస్లోనే మనకు దొరుకుతుంది. అలాంటి సోర్స్ ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం ఒక కథ చెప్తున్నామంటే అది వైడ్ స్కేల్లో వెళ్ళాలి. వెళ్తుంది అన్నప్పుడు నెట్ఫ్లిక్స్ అన్నప్పుడైతే ముందుకు వచ్చిందో, మా అందరికి ఒక ఛాలెంజ్ ఉండే టు టెల్ ఎ స్టోరీ దట్ క్యాన్ రీచ్ లైక్ 190+ కంట్రీస్, మల్టిపుల్ లాంగ్వేజెస్. అండ్ దాన్ని ఇంకా నేరో డౌన్ చేయడానికి ఒక ఉమెన్ సెంట్రిక్ కథ చెప్తాము, సో దట్ ఇట్ క్యాన్ రీచ్ అండ్ టెల్ అ స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్ హూ క్యాన్ యాక్చువల్లీ షో హర్ స్ట్రెంగ్త్, షో హర్ వీక్నెస్. రియలిస్టిక్ డైనమిక్స్ని ఒక ఉమెన్ను వెన్ షీ డిసైడెడ్ యూనో ఇది నా లిబరేషన్, తనకున్న ఎనిగ్మాస్ని అన్నిటిని పక్కన పెట్టి తను ఒకటి ఆ లోపలికి వెళ్ళటానికి అనేది యాక్చువల్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ అది రాసినప్పుడు. ఇట్స్ లిటిల్ సర్ప్రైజ్ ఫ్రమ్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది.